నెల్లూరు జిల్లా వరికొండపాడు మండలం తూర్పు చెన్నంపల్లి గ్రామం కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. గత 30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు ఇప్పుడు గుంతలతో దర్శనమిస్తుంది. గుంతలమయంగా మారిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శిథిలమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎదురుగా వచ్చే గుంతలను గుర్తించక ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో కురిసిన భారీ వర్షాలతో గ్రామంలో పంచాయతీ రోడ్లు గుంతలమయంగా మారాయి. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక రాకపోకలు సాగించాలంటే నరకంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితిలో ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. ఆటో వాహనాలు అదుపుతప్పి కింద పడిపోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు ఆయువు పట్టులాంటి రహదారులు దారుణంగా మారాయి. తూర్పు చెన్నంపల్లి గ్రామ పంచాయతీ రహదారి ఎటుచూసినా అడుగుకో గుంతపడి రాళ్లు తేలి అత్యంత ప్రమాదకరంగా మారిన మార్గాల్లో ప్రయాణికుల ఒళ్ళు హోనమవుతున్నాయి. ఏమాత్రం ఆదమర్చినా గోతుల్లో పడి గాయాల పాలవుతున్నారు. నరకానికి నకల్లులా మారిన ఈ పల్లెదారుల అభివృద్ధిని విస్మరించారు. ఫ్లోరైడ్ వాటర్ చుట్టుముట్టి కిడ్నీ వ్యాధితో చాలామంది మంచానికి పరిమితమై ఉన్నారని, త్రాగే నీటి కోసం 10 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి ఆటోలో మంచినీరు తీసుకువచ్చి ఒక క్యాన్ 15 రూపాయలకు విక్రయిస్తున్నారని, వేరే దారి లేక కొన్ని తాగుతున్నామని గ్రామస్తులు తెలియజేశారు. నాయకులకు అధికారులకు ఓట్ల సమయంలో మాత్రమే మా గ్రామం కనపడుతుందని, తర్వాత మా గ్రామాన్ని పట్టించుకునే నాదుడే లేడని మండిపడుతున్నారు. చుట్టూ సమస్యల వలయంలో మా గ్రామంలోని ప్రజలు బ్రతుకు పోరాటం చేస్తున్నామని వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి మా గ్రామానికి మౌలిక వసతులు కల్పించడంలో చొరవ తీసుకోవాలని ప్రాధేయపడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైనా ఎక్కడికైనా హాస్పిటల్కి పోవాలంటే మరీ భయంకరంగా ఉన్నది. రెండేది మంచినీటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంతకుముందు గండిపాలవ నీళ్లు కొన్ని రోజులు వచ్చినాయి, మధ్యలో ఆగిపోయినాయి. తర్వాత ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉన్నా కానీ అది పనిచేయక ఇదే ఉన్నది. మేము రోజు కొనుక్కోలేక 15 రూపాయలు పెట్టి కొనుక్కోలేక ఒకరోజు ట్యాంకర్ వస్తే ఒకరోజు రాక బయట ఈ ఊర్లకు పోయి తెచ్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా లేదు కాబట్టి దోమల సమస్య ఎక్కువగా ఉన్నది. ఈ మలేరియా జ్వరాలు ఇటువంటివి వచ్చి చాలా ఇబ్బంది కలిగిస్తున్నది. 4 మంగాపురం నుంచి మాకు 3 కిలోమీటర్లు దగ్గరలో తార్ రోడ్డు అటు బస్సులు జడదేవి మీదుగా బస్సులు పోతున్నాయి కాబట్టి ఈ రోడ్ని ఏర్పాటు చేస్తే మాకు ఆ బస్సులు ఇటు మా ఊరి మీదుగా వచ్చి ఇటు జడదేవి పోయేదానికి చాలా సులభంగా ఉంటుంది కాబట్టి ఆ సౌకర్యం కూడా మాకు కల్పిస్తుందని కోరుతున్నాము. మా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధాన సమస్య వచ్చి రోడ్డు. 4 కిలోమీటర్లు ఉన్న దరిజావ్ గ్రామానికి ఎప్పుడు మా ఊరు ప్రజలు ఎప్పుడు వస్తూ పోతుంటారు. ఈ రోడ్డు చాలా వరకు అధ్వానంగా తయారైంది. అది రెండోది తాగునీటి సమస్య. 2003-2004 సంవత్సరంలో ఒక వాటర్ ప్లాంట్ వచ్చింది. అది ఇప్పుడు చాలా వరకు చెడిపోయింది. తర్వాత ఒక ప్లాంట్ వచ్చింది, అది కూడా ఇదే ముమ్మరత్తుల కారణంగా ఆగిపోయింది. 3వ ప్లాంట్ వస్తుంది, అది ప్రజెంట్ వర్క్లో జరుగుతుంది. 3వ సమస్య వచ్చి మా గ్రామానికి ముఖ్యంగా సీసీ రోడ్లు ఉన్నాయి కానీ డ్రైన్ కాలువ లేవు. ఈ వర్షాకాలంలో దోమలు వచ్చి చాలా మందికి మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వచ్చి ఉన్నాయి. ఈ ముఖ్యంగా అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ గ్రామంలో దారి ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. 40 సంవత్సరాల నాడు వేసిన రోడ్డు అయినా కానీ ఇంక వేసిన వాళ్ళు ఎవరు లేరు. పోయినా ఇక్కడ హాస్పిటల్ పోవాలన్నా దేనికైనా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్లా ఆటో కూడా పోయే పరిస్థితి లేదు. ఏ అధికారులైనా మమ్మల్ని ఖండించాలను చూసి ఈ ఊరికి మంచినీళ్ళ ట్యాంకీలు 2 వస్తే 2 ఖండం అయిపోయి ఉండయి. తాగేదానికి నీళ్లు లేక 10 కిలోమీటర్ల దూరంలో నుంచి ఒక ఆటో వేసుకొని వచ్చి ఆయన పోసిపోతేనే మాకు గతిగా ఉంది. ఇందులో దయచేసి మాకు ఒక వాటర్ ప్యాంట్ నీళ్ళు అయినా ఏదైనా సెట్ చేసి మమ్మల్ని ఏదే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మమ్మల్ని ఖండించాలి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.